దీపావళి పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకు, ప్రతి హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ఉన్నటువంటి వెలిసినటువంటి టెంపుల్లో భాగ్యలక్ష్మి టెంపుల్ ఒకటి. ఈ భాగ్యలక్ష్మి టెంపుల్కు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఈరోజు కావు, నిజాం రాష్ట్రం నుంచి నిజాం రజాబు ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు హైదరాబాద్ నగరానికి తీవ్రమైనటువంటి వరదలు వచ్చి హైదరాబాద్ మునిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ భాగ్యలక్ష్మి అనేకే బాద్ యా జో మోతియా చెడాయితే నిజాం, జో మోతియా పానీ మే భయకే జో మోతికే బాద్ జా మోతీ ఠర్ గే తే వో మోతీ బజార్ బన్ గయా, జో చుడియా జాకే పానీ మే జాకే జో రుక్ గయా వో చుడీ బజార్ బన్ గయా, ఐసా ఈ చార్మినార్ కా ప్రతిష్ట హై, ఆజ్ కా నహీ హై, ఈ నిజాం జో నిజాం సెవెంత్ నిజాం సే జో హై ఆజ్ తక్ ఏ భాగ్యలక్ష్మి కా ప్రతిష్ట రా హిందూ ముస్లిం కా ఏకతా కే లియే ఉస్ దిన్ సే ఆజ్ తక్ వహీ కా.